ఆపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్వగ్రామమైన చింతమడకలో తన సతీమణి శోభతో కలిసి ఓటు వేశారు. పోలింగ్ బూత్ లోకి వెళ్లే ముందు, వచ్చాక గ్రామ ప్రజలను పలకరిస్తూ, అనంతరం మీడియా ముందు మళ్లీ అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ఏ అని ధీమా వ్యక్తం చేశారు. మీరు సార్ కంటే ముందు వెళ్ళిపోయినట్టు తొందరగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు సార్ ఫాస్ట్గా వెళ్ళిపోతే తర్వాత నేను లోపల రాని అక్కడ ముందే చెప్తా. అక్కడ ప్రెస్ గ్యాలరీకి ముందు వెళ్ళిపోవాలి. మీరు తర్వాత నన్ను ఇబ్బంది పెట్టద్దు. మీరు మీరు ఇక్కడనే అయిపోతారు. సార్ బయలుదేరే కంటే ముందు మాట్లాడుతున్నాను. That is in favor of TRS, which is a pro-incumbent government. Of course, I think maybe 2-3 instances are there, but this is the second or third time in the state that the pro-incumbency government is again coming back with a huge majority without any doubt. You need not have any doubts. By evening you will see the exit polls also. చాలా అనుకూల పవనాలు ఉన్నాయి. మేము ముందు నుంచి చెప్తున్నట్టుగానే పవనాలు రోజు మారవు. ప్రజలు ఆల్రెడీ ప్రో ఇన్కంపెన్సీ ఉంది, ప్రో గవర్నమెంట్ ఉంది, కాబట్టి మంచి ఫలితాలుంటే సాయంత్రం మీకే తెలుస్తుంది. ఎగ్జిట్ పోల్స్ చాలా హెవీగా ఉంటుంది. ఈవెన్ హైదరాబాద్ ఈజ్ ఓటింగ్ వెరీ వెల్. హైదరాబాద్లో కూడా హ్యూజ్ క్రౌడ్స్ ఉన్నాయి. క్యూస్లో చాలా యాంగ్జైటీ ఉంది. పర్టికులర్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఆర్ ఆక్యుపాయింగ్ వెరీ హ్యూజ్ లైన్స్ ఇన్ హైదరాబాద్. కలవలే, నేను 15 రోజుల తర్వాత వస్తాను ప్రామిస్ చేసిన వాళ్ళు. మెజారిటీ యాజ్ ఏ వాజ్ ప్రపగేటింగ్ దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు అప్పీల్ టు ద ఓటర్స్. యు నో దట్ వి అగైన్స్ ద రూల్స్. వాట్ అబౌట్ సైడ్ ఇవ్వండి.